అండ్ అలాగే డాక్టర్ గారు మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము గ్యాస్ట్రిక్ సమస్యలు ఎందుకు వస్తుంది అండ్ అలాగే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా ఏ విధంగా వస్తాయి వాటి గురించి చెప్పుకుంటూ ఉన్నాము. లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటారు ఈ సమస్యలతో బాధపడే వాటిలో? కొంతమందికి చెస్ట్లు మంట రావడం, ఓకే ఓకే, పొట్ట డిస్కంఫర్ట్గా అనిపించడం, ఓకే, మోషన్స్ ఫ్రీగా రాకపోవడం, ఓకే ఓకే, అండ్ ఏదైనా మనం కొంచెమైనా తింటే కూడా మనకు అది తేపులు రావడం. ఇంకా నార్మల్గా మనం చూస్తే ఈ యాసిడిక్ రియాక్షన్ మనం తగ్గించాలంటే మనం ఆల్కలైనిటీ మనం పెంచాలి బాడీలో. ఓకే ఓకే, సపోజ్ ఫర్ ద ఎగ్జాంపుల్ దిస్ ఇస్ బాటల్, ఓకే, దిస్ ఇస్ బాటల్ బట్ దిస్ ఇస్ ద రైట్ ఎగ్జాంపుల్. బట్ దాంట్లో కనపడదు యాక్చువల్లీ. సో ఏమవుతుందంటే ఎక్కడ ఇది ఖాళీ ఉందా? మామూలుగా అంటే ఎటువంటి ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, ఏంటి అని. ఓకే, దీనిలో చూడండి మాట్లాడుకున్నట్లయితే రైట్. ఓకే, సో సపోజ్ ఎంతవరకు మనకు వాటర్ ఉంది, ఓకే, ఇంకా మిగిలినది ఖాళీ ఉంది. ఓకే, మనం అనుకుంటాం ఇక్కడ ఖాళీ ఉంది అని, ఏంటి ఖాళీ కాదు, ఏఆర్ ఇస్ దేర్ ఇన్ ద బాటిల్, ఓకేనా? సో మన బాడీలు కూడా ఇలాగే ఉంటుంది అనమాట. లైక్ యాసిడిక్ రియాక్షన్ అండ్ ఆల్కలైనిటీ రియాక్షన్ మనకు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. సో ఎప్పుడైనా మనం దీనిలో వాటర్ ఎక్కువ ఫుల్ చేసామనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఈ ఏఆర్ ఉంది కదా, ఏఆర్ తగ్గిపోతుంది, ఆటోమేటికల్లీ ఎవాపరేట్ అయిపోతుంది. ఓకే, బికాజ్ దిస్ ఈ వాటర్ కంప్లీట్ స్పేస్ ఆక్యుపై చేస్తాయి, ఓకేనా? మొత్తం స్పేస్ అంతా వాటర్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఇంకో ఏఆర్ కు స్థానం లేదు. ఓకే, సో దీని బట్టి మనం చూస్తే మన బాడీలో యాసిడిక్ అండ్ ఆల్కలైన్ రియాక్షన్ ఆల్సో ఇస్ లైక్ దట్ ఓన్లీ, ఇదే టైప్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే మనం ఆల్కలైన్ రియాక్షన్ మన బాడీలో పెంచాలి అండ్ యాసిడిక్ రియాక్షన్ తగ్గించాలి. ఓకే, లేకపోతే కనీసం 50-50% అయినా ఉండాలి, 50-50 ఈక్వల్ గా అన్నా ఉండాలి ఉండాలి. ఓకే, సో ఈక్వల్ గా ఉండాలంటే మనం ఆల్కలైన్ ఫుడ్ ఏమేమి ఉంది అది చూసుకోవాలి, దట్ ఈస్ వన్. ఓకే ఓకే, సో ఈ ఆల్కలైన్ ఫుడ్ నేను చెప్పిన ఫుడ్ ప్యాటర్న్ కూడా ఆల్కలైన్ ఫుడ్, ఎంత ముందే చెప్పాను కదా, సో సేమ్ ఫుడ్ ప్యాటర్న్ ఆల్సో అప్లికబుల్ ఇన్ ద ఆల్కలైన్ ఫుడ్. ఓకే ఓకే, సో ఆల్కలైన్ ఫుడ్ ఒక ఎక్కువ తీసుకొని యాసిడిక్ ఫుడ్ ఎప్పుడు ఒకసారి మనం తీసుకుంటున్నాం లేకపోతే వన్ టైం తీసుకుంటున్నాం ఎట్లా ఏమైనా జరిగితే అప్పుడు ఏమవుతుందంటే మనకు యాసిడిక్ అసలు రాదు. ఓకే ఓకే, సో అది ఒకటి అన్నమాట. ఓకే, సెకండ్ థింగ్ మనం చూస్తే లైక్ యాసిడిక్ రియాక్షన్ ఎప్పుడైనా మన బాడీలో స్టార్ట్ అయింది అనుకోండి, మనకు లక్షణాలు అన్ని కనపడింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనం కేర్ఫుల్, అప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఎలా జాగ్రత్త ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, మనం అక్కడ ఏం చూడాలంటే ఫస్ట్ పాయింట్ మనం ఫుడ్ తిన్నప్పుడు, ఏదైనా ఫుడ్ మనం తిన్నప్పుడు వాటర్ తాగకూడదు. వాటర్ తీసుకుంటూ చాలా మందికి ఆ హ్యాబిట్ ఉంటుంది, ఒక ముద్ద తింటారు వాటర్ అనేది, వాటర్ తీసుకుంటారు, కొంతమంది కూల్ డ్రింక్స్ తీసుకుంటున్నారు, ఇంకా కొంతమంది మజ్జిగ తాగుతారు, ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ గా లిక్విడ్ అనేది ఒక కాంబినేషన్ ఉంటుంది. సో ఎలా కాకుండా మనం కంప్లీట్ గా ఓన్లీ ఫుడ్ మీద మనం డిపెండ్ అవ్వాలి, ఓన్లీ ఫుడ్ తీసుకోవాలి ఫుడ్ తీసుకున్నప్పుడు. ఓకే, అండ్ ఫ్రెష్ ఫుడ్ తీసుకోవాలి, ఫ్రెష్ గా ఉన్న అన్నం కానీ పప్పు కానీ ఏదైనా సరే ఫ్రెష్ ఫుడ్ తినాలి, దట్ ఈస్ వన్. రెండోది అక్కడ ఏమొస్తుందంటే ఈ ఆహారం తప్పటి ఎప్పుడైనా మనం స్వీట్ తినకూడదు. ఓకే, స్వీట్స్ అసలు తినకూడదు. ఎప్పుడైనా ఒక్కసారి యాసిడిక్ రియాక్షన్ మన బాడీలో స్టార్ట్ అయిందంటే, ఎప్పుడైనా యాసిడిటీ అవుతుంది అంటే మనం స్వీట్ అసలు తీసుకోకూడదు. సో ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు స్వీట్స్ అవాయిడ్ చేస్తే మంచిది, తీసుకోకుండా ఉంటేనే మంచిది. yes, బికాజ్ స్వీట్ హస్ గాట్ హై కంటెంట్ ఆఫ్ ద యాసిడిక్ రియాక్షన్. ఓకే, సో మనకు స్వీట్లు హై యాసిడిక్ కాబట్టి
స్వీట్లు మనం తిన్న ఆహారంలో అదే తీసుకుంటే ఇంకో మనకు ఇంకో ఆసిడిక్ రియాక్షన్ పెరగడం అవకాశం ఉంది అట్లా. సో అది మనం కనపడదు, బట్ ఆల్టర్నేట్ మనం చూస్తే లైక్ కొంచెం తర్వాత తేపులు రావడం కానీ, లేకపోతే చెస్ట్ మంటపడడం కానీ, పొట్ట డిస్కంఫర్ట్ రావడం కానీ, ఇది మొత్తం జరుగుతుంది. సో ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత ఈ లక్షణాలన్నీ బయటపడతాయి అంటారు. సో స్వీట్ మనం ఏం చేయాలంటే అవాయిడ్ చేయాలి. అండ్ ఎక్కువగా పులుపు ఉన్న ఐటమ్స్ లైక్ పికిల్స్ లేకపోతే మనం తీసుకున్న ఆహారంలో జనరల్ చింతపండు ఎక్కువ వాడుతున్నాం, చింతపండు కూడా మనం అవాయిడ్ చేయాలి. లేకపోతే కొన్ని పచ్చళ్ళు కొంతమంది ఎక్కువగా వాడతారు, పచ్చళ్ళు కూడా అవాయిడ్ చేయాలి. ఇది నార్మల్ పర్సన్స్ కు కాదు, ఇన్ కేస్ ఒకరికి ఆల్రెడీ యాసిడిక్ రియాక్షన్ ఉంది లేకపోతే వాళ్ళకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. సో నార్మల్ గా ఏం చేయాలంటే ఈ ఐటమ్స్ అన్ని వాళ్ళు అవాయిడ్ చేయాలి. ఓకే. అండ్ దాంతో పట్టి ముఖ్యమైన రీజన్ అక్కడ ఏమొస్తుందంటే దాంతో పట్టి మనం ఫుడ్తో పట్టి వాటర్ తాగకూడదు. ఓకే, దట్ ఈస్ వన్. నంబర్ టూ, ఫుడ్ తిన్న తర్వాత ఒకరికి కరెక్ట్గా సరి అయిన డైజెషన్ ఉందా లేదా అది చూసుకోవాలి మనం. ఇన్ కేస్ బాగా డైజెషన్ అవుతుంది అంటే ఆఫ్టర్ వన్ అవర్ హీ కెన్ టేక్ వాటర్, అంటే వాటర్ తీసుకోవచ్చు అన్నమాట. ఎప్పుడు అంటే భోజనం అయిపోయింది ఒక గంట తర్వాత మనం తీసుకోవచ్చు వాటర్, అప్పటి వరకు మనం తినకూడదు సరి వాటర్ తాగకూడదు. ఓకే, సో ఇది అన్ని చూసుకోవాల్సిన బాధ్యత. అండ్ దీంతో పట్టి సపోజ్ నేను చెప్పిన ఫుడ్ ప్యాటర్న్ ఒకరు పాటించారనుకోండి, లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆర్ లీఫీ వెజిటేబుల్స్. లీఫీ వెజిటేబుల్స్ అంటే ఈ ఆకుకూరలు. ఓకే, ఆకుకూరలు అంటే మీరు నార్మల్గా పచ్చిగా తినాల్సింది ఏంటంటే ఒకటి క్యాబేజ్, క్యాబేజ్ లీవ్స్ క్యాబేజ్ పచ్చిగా తినవచ్చు. అండ్ పాలకూర, పాలకూర జ్యూస్ కూడా చేసి తాగొచ్చు లేకపోతే పాలకూర పచ్చిగా తినవచ్చు. ఓకే, మూడోది లైక్ కొత్తిమీర, ఇది కూడా పచ్చిగా తినవచ్చు లేకపోతే జ్యూస్ ఫామ్ లో కూడా మనం తీసుకోవచ్చు. లిక్విడ్ ఫామ్ లో కూడా చేసుకొని తీసుకోవచ్చు ఇది అన్ని మనం తీసుకుంటే ఆటోమేటికల్ ఏమవుతుందంటే మన బాడీలో ఆసిడిక్ రియాక్షన్ తగ్గుతుంది. ఓకే,